ఇంకా ఇంటర్నెట్ ఉంటుంది సార్. అందరూ సార్ మేడం సైడ్ అమ్మా సైడ్ అమ్మా చాలా బాగా జరిగింది. టికెట్ పోటీ చేస్తాను కదా పోటీ చేస్తాను కదా చాలా మందికి అసంతృప్తి ఉన్నారు టికెట్ లేకుండా. అది ఎవరు అన్నారు ఎవరన్నా మీకు ఏదో అనుకుంటా ఉన్నారు ఎవరికి అసంతృప్తి లేదు. టికెట్లు ఇక్కడికి వస్తూ ఉంటాయి రావు పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి అసంతృప్తి లేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచనలతో భావితరాల భవిష్యత్తు కోసం బ్రహ్మాండం వంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పార్టీ పరంగా అందరమే వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశం మేరకు ఆయన ఆదేశం మేరకు పనిచేస్తాం. ఆ పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు భయపడుతున్నాడో చంద్రబాబు లేకపోతే వాళ్ళ టీము నాకు అర్థం కావట్లేదు. టికెట్లు అక్కడ మారుస్తున్నారు ఇక్కడ మారుస్తున్నారు వాళ్ళకి లేదు. నీకేం పనయ్యా నీ ఉద్యోగం నువ్వు చేసుకో నీ పార్టీ వ్యవహారాలు నువ్వు తేల్చుకో. మా కోసం ఎందుకు నువ్వు మార్చలేదా? నువ్వెక్కడో తీసుకెళ్ళి పాయకిరాపేట కొవ్వూరులో కొవ్వూరు వాళ్ళు తీసుకొచ్చి తిరువూరులో ఎక్కడెక్కడో నువ్వెక్కడొచ్చావు నీదే ఊరు నువ్వెక్కడ పోటీ చేస్తున్నావు? కుప్పంకి నీకు సంబంధం ఏంటి? నీ కొడుకు ఎక్కడ చేస్తున్నాడు? మంగళగిరికి నీ కొడుకు సంబంధం ఏంటి? ఇవన్నీ చేతగాని మాటలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా సామాజిక విప్లవానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా పేద ప్రజల యొక్క గుండె చప్పుడుగా రైతాంగాన్ని ఖచ్చితంగా గుండెలో పెట్టుకు చూసే వ్యక్తిగా కులాలతో అతీతంగా రాష్ట్రంలో ప్రతి కులంలో ఉన్న పేదవాడి కోసం ఆలోచించి పనిచేసే ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు చేయలేకపోయాడు. 14 ఏళ్ళు అవకాశం వచ్చినా చేయక అబద్ధాలు చెప్పి పారిపోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తారంటే దొంగ అంటే ఇంకా మళ్ళీ దొంగని ఎవరు నమ్ముతారంటున్నా. అందుకనే ఇన్ని కుట్రలు కుత్తతరాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు 2014లో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్తో కోటి చేసావు బయటకు వచ్చి 14 పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడు నిన్ను? నీ పార్టీ వేస్ట్ అన్నాడు, నీ కొడుకు వేస్ట్ అన్నాడు, నువ్వు వేస్ట్ అన్నాడు, మళ్ళీ కలుసు. ఎందుకు కలిచారు? ఏదో లబ్ధి చేకూరింది కాబట్టి. మాకు ఏ పార్టీతో పని లేదు. ఎవరు ఏ పార్టీలో చేరినా ఏమవదు. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని సువర్ణాక్షరాలతో లిఖించాలి. కన్నీటి అంటే అక్కడ పనిచేసాం. కన్నీటి అంటే ఏదో ఆ ప్రజానీకం దగ్గర నుంచి వేరే చోట పోటీ చేయబోతా ఉన్నామని ఆలోచన తప్ప. అమర్నాథ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ అవర్ పార్టీ. మా నాయకుడు అంటే మాకు భక్తి ఎక్కువ. మా నాయకుడు అంటే మాకు ప్రేమ ఎక్కువ. నాకు కానీ మా అమర్నాథ్కి కానీ మా అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకున్న ప్రతి కార్యకర్తకు అంచెలంచెల విశ్వాసం మా మా నాయకుడి మీద. కాబట్టి ఏమో ప్రాబ్లం అమ్మ ఇష్టం నాకేమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది అమ్మ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉజ్వలంగా ఉంది. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్ర ప్రజలకు కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లే. ఎవరి వల్ల డ్యామేజ్ లేదు. కష్టించే వ్యక్తి, పనిచేసే వ్యక్తి, ప్రజల గుండె చప్పుడు తీసే వ్యక్తి జగన్మోహనుడు. కాబట్టి ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేరు. చంద్రబాబు లాంటి వాడే పిలిగంత రాస్తున్నాడు వాడు నిన్ను కొనుక్కొని. మాకేమవుతుంది ఏమో. దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మాకు ఎప్పుడు మంచి జరిగింది.